ఫ్యామిలీ కొన్ని అప్రోచ్ కానీ లేదంటే మీకున్న కాంటాక్ట్స్ కానీ యూ కెన్ డూ విత్ స్టార్ డైరెక్టర్స్ అవసరం అనుకుంటా మనం చేయాలనుకుంటే నేను అడిగా కాదు లిటరలీ అడుక్కున్న సీక్రెట్ బట్ యా సో అట్లా వేరే ఫిల్మ్స్ లో ఎందుకని ట్రై చేయలేదు ఏమో నాకు ట్రై చేయాలి అంటే ఐ ఫీల్ అంటే మీరు మిమ్మల్ని యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలి నేను ఏ పాత్రనైనా చేయగలను అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాను సో ఇట్లా మీ పాత్ర చుట్టూ సినిమాల్లో లేకపోతే మీరే ప్రధాన పాత్రగా కాకుండా ఏదైనా ఒక వేరే మూవీస్ లో కూడా ఇంపార్టెంట్ రోల్స్ అనేవి యా యా డెఫినెట్లీ యా ఐ లవ్ డూయింగ్ నెగటివ్ ఐ ఫీల్ లైక్ నాకు నా ఫేస్ పొగరగా పడితే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ ఈ సినిమాలో ఉంటుంది సూర్యకాంతంలో కొన్ని సీన్స్లో అండ్ ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ దిస్ వెరీ ఇంగ్లీష్లో ఉంటుంది కదా వెరీ బిచ్చి ఫేస్ అని అంటే దట్ ఎట్లా అనాలి చాలా సూర్యకాంతం ఫేస్ ఐ థింక్ ఐ హ్యావ్ దట్ బట్ అయ్యా ఐ లవ్ టు రియలీ ఎక్స్పెరిమెంట్ కానీ అదే నా మీరు ఏమన్నారో దట్ ఓస్ట్ ఇప్పుడు మనం స్టోరీ చెప్తే మొత్తం యారిక చుట్టూ నడవాలి లేకపోతే ఆవిడ సినిమా యాక్సెప్ట్ చేయదంట అన్న ఒక వియర్డ్ రూమర్ ఇస్ దేర్ దెన్ రూమర్ అంటారో లేకపోతే ఏమంటారో ఇట్స్ రన్నింగ్ ఇన్ సో సో మెనీ పీపుల్ హో కమన్ ఆస్క్ మీ మేడం ఇందులో ఒక 7-8 సీన్సే ఉంటాయి మీకు అంటే సో వాట్ బాబు యు టెల్ మీ ఇఫ్ దెర్ ఇస్ గుడ్ ఇనఫ్ రోల్ ఫర్ మీ టు డూ ఇట్ దెన్ ఐ విల్ డూ ఇట్ సో దే వర్ అ ఫ్యూ మూవీస్ దట్ ఐ రియలీ లైక్డ్ బట్ ఐ కుడెంట్ డూ బికాజ్ ఆ టైంలో నేను ఇంకా మూవీలోకి రావాలి అని అనుకోలేదు ఐ వాజ్ సపోజ్ టు డూ నేను శైలజ ఆ టైంలో నేను ఇంకా ఇంట్లో ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి సినిమా నా సినిమా చేయాలా సినిమా వద్దని పాపం దే వెయిటెడ్ ఫర్ లైక్ a few weeks but then they had to start their shoot so they started the shoot so main sala main hero anamata yeah oh wow. appatlo samir reddy garu samir reddy garu really likes me a lot so uncle teeskochara alage uncle nen inka intlo cheppaledu uncle evarki sir amma dekha I don't think they can wait for more than 2 weeks but they actually waited for like more than 2 weeks 3 weeks after wait this no amma but I really feel like mahanati movie lo na nichangane somewhere I feel like neva savitri gar vachesi pune si avaru chesaranne lagane undindi nakaithe movie peliki mundu we were in a relationship and he's been my best friend for so long కానీ పెళ్ళి తర్వాత ది పర్సన్ ఐ యామ్ నౌ అండ్ ద కైండ్ ఆఫ్ ఐ ఫీల్ దిస్ ఇస్ ద హ్యాపీయెస్ట్ దట్ ఐ హ్యావ్ ఎవర్ బీన్ ఇన్ మై లైఫ్ సో ఒక పెళ్ళి తర్వాత యూనో ఒక కథ అండ్ ద కైండ్ ఆఫ్ వాట్ లవ్ ఈజ్ రియలీ